సువార్త 10:50 అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. ఎవరు ఈయన? 49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు యేసు పిలుచుచున్నాడని చెప్పి విని అప్పటి వరకు తాను కప్పుకున్న ఆ భిక్షమెత్తుకుంటున్న బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. ఒక పుట్టి గుడ్డివాడు, తీరని సమస్య కలవాడు, ఎవరూ తీర్చలేని సమస్యతో బాధపడుతున్నవాడు, అంధత్వము, గుడ్డితనము తనను అవిటివాడిని చేసింది, భిక్షకుడిగా మార్చేసింది. అటువంటి దిక్కుమాలిన స్థితిలో వాడు ఉన్నప్పుడు తాను కలిగి ఉన్న ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడని చెప్పి విన్నప్పుడు తనను బాగు చేయగలిగిన, తనను స్వస్థపరచగలిగిన, అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు తన కళ్ళెదుటే వెళ్తున్నప్పుడు మౌనంగా ఉండలేకపోయాడు, గట్టిగా అరిచాడు, దావీదు కుమారుడా కనికరించు. వెంటనే జవాబు రాలా, విసిగిపోయాడా, అన్నాడా, నీకు గుడ్డివాడంటే ఎంత లోకువా, నేనంటే ఎంత లోకువా, ఈ పేదవాడంటే ఎంత లోకువా, ఈ అవిటివాడంటే నీకు ఎంత లోకువా, కనీసం నువ్వు జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావే అని అన్నాడా? కొన్నిసార్లు మన జీవితంలో వెంటనే జవాబు రాకపోతే దేవుణ్ణి ఎంతగా విసిగిస్తాం, ఎంతగా మనం నిందిస్తాం, ప్రార్థించడమే మానేస్తాం, దేవుడి మీదే అలుగుతాం, మందిరానికి రావడం మానేస్తాం. ప్రభువా నీకు నేనంటే అంత కోపమా, అందుకే నా జీవితంలో ఇలా చేశావా, అందుకే నేను ఫెయిల్ చేశావా, అందుకే నన్ను ఈ దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చావా, అందుకే పెళ్లి కుదరకుండా చేశావా, అందుకే ఉద్యోగం రాకుండా చేశావా, ఎన్ని మాట్లాడతాం, ఎవరిని ఎవరినండి? జీవము కలిగిన ప్రేమించడం తప్ప మరి ఏమీ చేత కానీ దేవుణ్ణి పట్టుకుని మనం ఏడవడం ఏమన్నా ధర్మమా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, నిర్నిమిత్తముగా దేవుడట ఏ వ్యక్తికి దుఃఖాన్ని బాధను అసలు కలిగించడండి ఆయన. అంత మంచి దేవుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి మనం ఆయన బడి ఏడిస్తే అని బాగుంటుందండి. ఏదో కాస్త జవాబు ఆలస్యమైందని, నువ్వు ఆశించిన వెంటనే జవాబు రాలేదని దేవుణ్ణి నిందించడం, దేవుణ్ణి ప్రశ్నించడం ధర్మమా? గుడ్డివాడు గుడ్డివాడే కానీ ఆత్మీయంగా మాత్రం గుడ్డివాడు కాదండి. జవాబు రాని వెంటనే విసిగిపోలేదు, మరింత గట్టిగా అరుస్తూ మరింత గట్టిగా ప్రార్థిస్తూ, దావీదు కుమారుడా నువ్వు నన్ను విడిచిపెడితే నా బ్రతుకు ఇలాగే మిగిలిపోతుందయ్యా, కరుణించాయా. చుట్టూ ఉన్నవారు నిరుత్సాహపరిచారు, నోరు మూసుకో అని చెప్పన్నారు, ఆపుని ఏడుపు అన్నారు, అయినా ఆపలేదే. ఎందుకని? పట్టుదల. ఏ విషయంలో పట్టుదల? ప్రార్థించడంలో పట్టుదల. ఏ విషయంలో పట్టుదల? జవాబు పొందుకోవడంలో పట్టుదల. ఏ విషయంలో పట్టుదల? ఈ దేవుడు స్వస్థపరిచేవాడు కనుక, స్వస్థపరిచే దేవుడు నాకున్నాడు కనుక, నేనేమైనా సరే ఆయన దగ్గర నుంచి అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలనే పట్టుదల. బైబిల్లో దేవుడు చెప్పాడు, పట్టుదల కలిగి ప్రార్థించండి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆకాశము వర్షము ఇవ్వలేదు. మరలా తాను ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన పంటను ఇచ్చను. ఎవరు ప్రార్థన చేస్తారట? ఏలియా ప్రార్థన చేస్తే. ఈ విషయాన్ని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ అతడు ఆకాశం నుంచి వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు ఆపాడండి. ఎలా ఆపాడో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు బైబిల్లో కొన్ని విషయాలు రాయించాడు. దాంట్లో ఒకటి ఏంటంటే, విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థనకు ఎడం రానే మాకండి. వీక్లీ ఒకసారో మంత్లీ ఒకసారో ప్రార్థన చేయమాకండి. ఎడతెగక ప్రార్థన చేయండి, గ్యాప్ లేకుండా ప్రార్థన చేయండి, ప్రతి దినము ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. తత్ఫలితంగా తప్పక మనకు జవాబు వస్తుంది. ఈ గుడ్డివాడు అట్టి సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేశాడు, పట్టుదలతో దేవుణ్ణి అడిగాడు, జవాబు రానే వచ్చేసింది. యేసు తన పట్టుదల చూశాడు, తాను కలిగి ఉన్న ఆత్మీయ తీవ్రతను చూశాడు. అతను తీసుకురండి అన్నాడు, అతను తీసుకొచ్చారు. వచ్చే ముందు అతడు వెంటనే తాను అడుక్కోవడానికి పైన కప్పుకున్న దుప్పటో బట్టో ఏం చేశాడు? తీసి పారవేశాడు. ఎందుకని? దేవుణ్ణి కలుసుకోబోతున్నాను,
నా జీవితం బాగుపడబోతుంది, ఇక మీదకి నేను గుడ్డివాడిగా ఉండబోవడం లేదు, ఇక మీదకి అడుక్కునేవాడిగా ఉండబోవడం లేదు, నా జీవితాన్ని సంపూర్ణంగా దేవుడు మార్చేస్తున్నాడు. అలా దేవుడు నా జీవితాన్ని మార్చుతున్నప్పుడు నేనెందుకు పాత వస్త్రాలు కలిగి ఉండాలి, ఆ పాపిష్టి వస్త్రాలు కలిగి ఉండాలి? విశ్వాసముతో తను ఏం పొందుకోబోతున్నాడో దాన్ని క్రియల్లో పెట్టేశాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య ఆ గుడ్డివాడిని చూశాడు, స్ట్రైట్గా ఒక ప్రశ్న వేశాడు, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? దట్స్ ఆల్. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ఈరోజు ఇదే ప్రశ్న దేవుడిని అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వచ్చి కూర్చుని వాక్యం వింటున్నావు, అనేక ప్రశ్నలు, అనేక తొందరలు, అనేక శోధనలు, అనేక భయాలు, అనేక సవాలులు కలిగి ఉండి ఈరోజు ఈ మాటలు వింటున్నావు. ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎలా అడుగు ముందుకు వేయాలో తెలియక వచ్చి కూర్చున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఏమని తెలుసా? నేను నీకు ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు. చెప్పగలవు ఈరోజు స్పష్టంగా, ప్రభువా నాకు ఈ అవసరం ఉందయ్యా, ప్రభువా నాకు ఈ కోరిక ఉందయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, దాన్ని ప్రభువా తీర్చు నాయన అని స్పష్టంగా చెప్పగలిగిన ఆ స్పష్టత మనలో ఉందా? ఆ గుడ్డివాడిని చూసి, అయ్యా ఏం చేయాలనుకుంటున్నావు? స్పష్టంగా అడుగుతున్నాడు, అయ్యా నేను గుడ్డివాడిని, కళ్ళు తెరిస్తే చాలయ్యా, దట్స్ ఆల్. ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోను. జాగ్రత్తగా ఉండాలి. అతడు గుడ్డివాడు, కళ్ళు లేవు. నీకు నేను ఏమి చేయాలి అని అనుకుంటున్నావు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, నాకు కళ్ళు కనిపిస్తే చాలయ్యా, మరి ఇంక నీకేం అవసరం లేదా? కళ్ళుంటే చాలయ్యా, కష్టపడే చేతులున్నాయి, కష్టపడడానికి శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది, కష్టపడి పనిచేసుకుంటాను, నాకు కళ్ళుంటే చాలయ్యా. దేవుడు ప్రత్యక్షమై దైవ కుమారుడు కళ్ళ ముందు ఉండి నీకేం కావాలో కోరుకో అని అంటే ఆ గుడ్డివాడు కోరుతున్నాడండి, ఏమని? నాకు కళ్ళుంటే చాలయ్యా. అంటే కళ్ళుంటే సరిపోతాయా? చాలు. ఏంటి కళ్ళుంటే నువ్వు బ్రతకగలవా? బ్రతకగలను. ఏమిటి కళ్ళుంటే ఇంక నీకు ఇంకేం అవసరం లేదా? ఇంకేమీ అవసరం లేదు ప్రభు, కళ్ళుంటే నాకు చాలయ్యా. అది ఆ రోజు అతనుకున్న గొప్ప అవసరం. అది ఉంటే అతనికి చాలు, ఇంకేమి అవసరంలా. జాగ్రత్తగా వినాలి. గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, నాకు కళ్ళుంటే చాలు, ఇంక నా జీవితంలో ఇంకేమి అవసరం లేదు. ప్రశ్న, ఈరోజు మనకు కళ్ళు ఉన్నాయా లేవా? ఎవరైనా ఉన్నారండి గుడ్డివాళ్ళు ఇక్కడ? నాకు కళ్ళున్నాయి అన్న వాళ్ళు చేసి చూపించండి, చేతులు దించేసేయండి. గుడ్డివాడు వచ్చి అంటున్నాడు, ప్రభువా నాకు కళ్ళుంటే చాలయ్యా, ఇంకేమి నాకు అవసరం లేదయ్యా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, కళ్ళుంటే చాలు అని అతను అన్నప్పుడు అదే మాట మనం కూడా అనాలి కదా, అవునా కదా, అవునా కదా. ఇప్పుడు మనలో ఎంతమంది కళ్ళున్నాయి? అందరికీ కళ్ళున్నాయి కదా, అవునా, అవునా. అయినా ఏడుపు మనకి, అయినా ముఖం అంతా ఏడుపుటి ముఖమే. ఆ గుడ్డోడు అంటున్నాడు, ప్రభు నీకు ఏం వద్దు నాయన, నాకేమి వద్దు ప్రభువా, కళ్ళుంటే చాలు ప్రభువా అని వాడు ఏడుస్తుంటే, ప్రభువా మా ముఖానికి కళ్ళున్నాయి, ఏం లాభం? కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులు ఉన్నాయి, ఒళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి, దానికి తగ్గ శనంతా మా మీద ఉంది. లేరా అటువంటి వాళ్ళు? మన బ్రతుకులు ఏంటో తెలుసా? ఏమున్నా తృప్తి లేని బ్రతుకు, ఎంతున్నా తృప్తి లేని బ్రతుకు. గుడ్డివాడు అంటున్నాడు, నాకేం వద్దయ్యా, కళ్ళు ఇస్తే చాలయ్యా. మనం కళ్ళు కలిగి ఉండి కూడా ఎందుకు తృప్తిగా లేవంటే, మనకు ముందు దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి. కళ్ళు ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఇంకేం అడిగేవాళ్ళం కాదు, ప్రభువా కళ్ళు ఇస్తే చాలు. కళ్ళు కళ్ళు అంటే ఆ కళ్ళు కాదు, మరి అటుపక్కలే మీరు అనవసరంగా, మీరు సామాన్యులు కాదు బ్రదర్. మరలా మాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి బ్రదర్. మీరు కళ్ళు 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 అంటే నాకు ఆ తాటి కళ్ళు, ఈత కళ్ళు, ఆ కళ్ళు, ఈ కళ్ళు, ఆ కళ్ళే నాకు జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ స్మెల్ కూడా వస్తుంది నాకు.
ఒకరోజు నేను మా ప్రిన్సిపల్ గారి ఇంటిలో ఆయన బయటికి వెళ్తే ఆయన చాలా పద్ధతి కలవాడండి, భలే పద్ధతి కలవాడు, చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. ఒకరోజు నాకు చెప్పాడు, అయ్యా నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు, ఎందుకంటే నేను నా భార్య పని మీద ఊరు వెళ్తున్నావు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి కాపలా కాద్దామని చెప్పి ఇంటికి వెళ్ళా. సాధారణంగా టీచర్లు ప్రొఫెసర్స్ లేకపోతే లెక్చరర్స్ చెప్తా ఉంటారు, పనులు చెప్తా ఉంటారు కదా. సరే అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి పడుకున్నా. 11 o'clock ఎవరో వచ్చి తలుపు కొట్టారండి. తలుపు కొడితే తలుపు తీసా. తీస్తే మా కాలేజీలో ఉండే వాచ్మెన్ వచ్చాడు. ఏమో ఎప్పుడు వచ్చావేంటి? సార్ లేరు అని చెప్పన్నాను. అవునా సార్ లేరా? అయ్యో అని చెప్పన్నాడు. చేతిలో ఏదో ఒక బ్యాగ్ ఉంది, ఒక సంచి ఉంది. ఏంటి సంచి అని చెప్పంటే ఎవరు చెప్పమాకే లోపల పెట్టన్నాడు. ఏంటి నైట్ 11 o'clock వచ్చి ఎవరు చెప్పమాకే లోపల పెట్టన్నాడు అని చెప్పి మనం కుర్రోళ్ళం కదా, ఎంతో కొంత మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా. సరే లోపల పెడతాను వెళ్ళని చెప్పన్న. వాడు వెళ్ళిపోయిన తర్వాత లోపల సంచి నుంచి బయటకు తీస్తే కళ్ళు బాటిలు. ఏ బాటిలు? కాలేజీకి ప్రిన్సిపలే కానీ టేస్ట్ పోదు ఎక్కడికి. ఉన్నారా ఎవరైనా అటువంటి వాళ్ళు? బ్రదర్, దేవుడు మనకి మంచి ఉద్యోగం ఇచ్చాడు కానీ పాత టేస్ట్లు ఇంకా పోలా. మంచి స్థితిగతులు ఇచ్చాడు కానీ పాత రుచులు ఇంకా పోలా. కాబట్టి నేను కళ్ళు అంటే బ్రదర్ ఇప్పుడే నాకు జూమల్ అవుతుంది బ్రదర్, మళ్ళీ మీరు భలే జ్ఞాపకం చేశారని చెప్పి సాయంత్రం వెళ్ళమాకండి. ఏమిటండి మళ్ళీ ఈ పిచ్చి పనులు అని చెప్పండి, ఏం చేస్తాం ఆయన? వాళ్ళు జ్ఞాపకం చేశాడు కళ్ళు అన్నాడు. కాబట్టి అప్పటి నుంచి నాకు ఏమైనా సరే ఒక్కసారి మళ్ళీ మోత్యాలు అనిపించింది. ఫ్రెండ్స్, గుడ్డివాడట, కళ్ళు లేనివాడట ఏసే దగ్గర తీసుకురాబడ్డాడట. నీకేం కావాలి? గుడ్డాడు అంటాడు, నాకేం అవసరంలా, కళ్ళు ఉంటే చాలు. ప్రియ సోదరుడా, అతనికి కళ్ళు లేవు కాబట్టి కళ్ళు కావాలన్నాడు, కళ్ళు విలువ తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను అంటున్నాను, నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు సరిపోదా? దేవుడు నీకు చెవులు ఇచ్చాడు చాలదా? దేవుడు నీకు శరీరం ఇచ్చాడు సరిపోదా? దేవుడు నీకు మంచి అవయవాలు ఇచ్చాడు సరిపోదా? అయినా ఏడుపు, అయినా గొంతెమ్మ కోరికలు, అయినా ఏవో ఏవో కావాలని చెప్పి మన జీవితంలో అశాంతి అసంతృప్తి, అలా నువ్వు జీవించడానికి వీలు లేదు. ఆ గుడ్డివాడు కళ్ళు కోసం అడిగాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గుడ్డివాడికి ఏం చేశాడండి? కళ్ళు ఇచ్చాడు, బాటిల్ కాదు. ఏమి ఇచ్చాడు? అతనికి కావలసిన కళ్ళు ఇచ్చేశాడు. జాగ్రత్తగా వినండి, అతని కళ్ళు తెరవబడినాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడినాయో, ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, అతను చేసిన పనిని తెలుసా అండి? ప్రభువా, ఇప్పటిదాకా గుడ్డివాడిగా అంధుడిగా మనుషుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాను, నా కళ్ళు తెరిచావు, నాకున్న ఈ దుఃఖాన్ని తొలగించేశావు, ఎవరూ చేయని పని నువ్వు చేశావు, ఇంకా మిగిలిన జీవితాన్ని నా కోసం కాకుండా నీకోసమే ఖర్చు చేస్తాను. ఆ గుడ్డివాడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో, ఎప్పుడైతే అద్భుతాన్ని చూచాడో, ఎప్పుడైతే తాను యేసయ్యను చూశాడో, ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? ఈ దేవుడు నా కళ్ళు తెరిచాడు కాబట్టి జీవించినంతకాలం ఈయన్నే వెంబడించాలి, జీవించినంతకాలం ఈయన్నే నిన్ను సేవించాలి, జీవించినంతకాలం ఈయనకి సాక్షిగా నేను బ్రతకాలి అని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. చూడండి ఏమైందో, 10వ అధ్యాయము మార్కు సువార్త 52వ వచనము. యేసు, నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను చెప్పెను. వెంటనే వాడు ఆయన వెంట చూపు పొంది ఏం చేశాడట? వెళ్ళెను. ఎవరు వెంట వెళ్ళాడు? ఏమండి? యేసు వెంట వెళ్ళాడు. అయ్యా ఇక నిన్ను నువ్వు విడిచిపెట్టి ఉండనయ్యా, నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా, ఎందుకని నీతోనే నాకున్న సమస్తము, లేక నీలోనే నాకు కావలసిన సమస్తము దాగి ఉన్నవి. నువ్వు లేకే కదా నా జీవితం భ్రష్టమైపోయింది. నువ్వు నాకు తోడుగా ఉంటే, నేను నిన్ను వెంబడిస్తే అదే చాలు. కాబట్టి నిన్నే వెంబడిస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ గుడ్డివాడు ఒక శ్రేష్టమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఏమిటి? ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే క్షమాపణ పొందుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా ఆశ్చర్య కార్యాన్ని స్వతంత్రించుకున్నారో, వారందరూ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే వారి జీవితంలో ప్రభువును వెంబడించటం.
క్రిస్టియన్ అనే పదానికి అర్థం ద వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. సో దేవునికి కావలసింది నామకార్థ క్రైస్తవులు కాదు. దేవునికి కావలసింది మందిరాలకు వచ్చినప్పుడు బొట్టులు తీసేసి బయట బొట్టులు పెట్టే క్రైస్తవులు కాదు. దేవునికి కావలసింది మందిరాల్లో ఆత్మీయంగా కనిపిస్తూ బయట ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కాదు. దేవునికి కావలసింది మందిరాల్లో ఒక పేరు పెట్టుకుని ఉద్యోగాల్లో మరొక పేరు పెట్టుకుని చలామణి అయిపోయే ఆ దొంగ క్రైస్తవులు కాదు. దేవునికి కావలసింది నిజమైన క్రైస్తవులు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ఏమొచ్చినా ఆయన్నే వెంబడించే క్రైస్తవులు. అంతేగాని కష్టం వచ్చినప్పుడు దేవుని సందికి వచ్చి, నష్టం వచ్చినప్పుడు దేవుని సందికి వచ్చి, ఆపద వచ్చినప్పుడు దేవుని సందికి వచ్చి, అపాయంలో దేవుని సందికి వచ్చి, అవసరంలో దేవుని సందికి వచ్చి, అనారోగ్యంలో దేవుని సందికి వచ్చి ప్రభువా ఆదుకో అని చెప్పి దేవుని సందు ప్రార్థించి దేవుడు జవాబిచ్చిన తర్వాత మరలా ఆయనకి నమస్కారం పెట్టి మరలా కలుసుకుందాం. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. అంతవరకు సెలవు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం బాయ్ అని చెప్పేవాళ్ళు కాదు. దేవుడు కావాల్సింది ఎవరో తెలుసా? ఈ గుడ్డివాడు తన అంధత్వాన్ని బాగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టడం చేతగాని వాడు. ఎవరో తెలుసా? ఈ గుడ్డివాడు ఒకప్పుడు గుడ్డివాడే గాని క్రీస్తు శక్తి చేత ఆ కళ్ళు పొందుకొని క్రీస్తునే జీవితాంతం వెంబడించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆయనను వెంబడించిన వాడు. ఎవరు నిజమైన క్రైస్తవుడు? ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాదు. అవసరాలు తీర్చుకుని దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు. అవసరాల కోసమే దేవుని సందికి వచ్చేవాడు కాదు. స్వస్థతల కోసమే దేవుని సందికి వచ్చి ఆ స్వస్థత పొందిన తర్వాత ఆయన విడిచిపెట్టి పోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాట్లాడే దేవుడు కనుక మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు ప్రభువా ఎంత త్వరగా నువ్వు చేసిన మేలులు మర్చిపోతున్నారు నాయన. అయా ఐగుప్తు నుంచి ఫరో కబంధ హస్తాల్లోంచి వారిని విడిపించావు. అది వారికి జ్ఞాపకము లేదు, కానీ వారికి సమాధులు జ్ఞాపకం వస్తున్నాయి. ఐగుప్తు దేశం జ్ఞాపకం వస్తుంది, వారి బానిసత్వం జ్ఞాపకం వస్తుంది, వారి దాసత్వం జ్ఞాపకం వస్తుంది. కానీ మీరు చూపించబోతున్న పాలు తెలులు ప్రవహింపచేసే ఆ దేశము జ్ఞాపకం రావడంలా, మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం రావడంలా, మీరు చూపించబోతున్న అద్భుత కార్యాలు జ్ఞాపకం రావడంలా, అయ్యో ఎంత మూర్ఖమైన జనం త్వరగా మేలులు మర్చిపోయి సనుక్కుంటూ గొనుక్కుంటూ వెనక్కి తిరిగి చూసే జనం. అయ్యా అట్టి స్థితిలో ఈరోజు వాక్యం వినేవారు అనేక మంది ఉన్నారు ప్రభువా. కొంచెం కష్టం వస్తే, కొంచెం సమస్య వస్తే, కొంచెం ఇబ్బంది వస్తే, కొంచెం శోధన వస్తే, కొంచెం నష్టం వస్తే వెంటనే విసుక్కునేవాళ్ళు, వెంటనే ప్రశ్నించేవారు, నిన్ను నీ సేవకులను దూషించేవారు అయ్యా ఈరోజు ఈ వాక్యం వినేవారిలో ఉన్నారు. తప్పు తెలుసుకున్నావు నాయన, మమ్మల్ని క్షమించండి. మా నోటిని అదుపులో పెట్టుకుంటాం. మీరు ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడిన ఆయన ఊరకనే ఉండి మీరిచ్చే రక్షణను కల్లారా చూసి ఇరుకులో మీరు కలిగించబోతున్న విశాలతను ప్రభువ మేము స్వతంత్రించుకోబోతున్నాం. ఏ మార్గము లేని మా జీవితాల్లో ఈరోజు నువ్వు మార్గాన్ని చూపించబోతున్నావు. అందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని, మీరు దాచిపెట్టిన విడుదలను అందుకునే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.